సార్ అసలు అమరావతి మీరు గమనిస్తే జగన్ అన్న వ్యక్తి అందరిని మోసం చేస్తూ వచ్చాడు. ఆనాడు ల్యాండ్ పూలింగ్ మంచిది, ఆనాడు 30,000 ఎకరాలు ఉంటే బాగుంటుందని చెప్పిన వ్యక్తి. అదే విధంగా గుంటూరు కృష్ణాలో రాజధాని ఉండటం సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నానని చెప్పిన వ్యక్తి, అదే విధంగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను కనుక నాకు చిత్తశుద్ధి ఉందని చెప్పిన వ్యక్తి అమరావతి రైతుల్ని మోసం చేశాడు. దాని తర్వాత 4 సంవత్సరాలు 3 నెలలు కాలయాపం చేసి ఇప్పుడు కావాలని రైతుల్ని మోసం చేశాడు. ఇప్పుడు కావాలని పేద ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం ఈ R5 జోన్లు ఇచ్చే ఇల్లు పట్టాలు. జగన్ గారు తెలుసు ఇదంతా లిటిగేషన్ లో ఉన్న ల్యాండ్. సుప్రీం కోర్టు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది, ఇక్కడ కట్టేదానికి ఏమి లేదు. కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేసి ఇల్లు కట్టేదానికి ప్రయత్నిస్తారు. నేను సూతిగా వైకాపా నాయకుల్ని జగన్ ని ప్రశ్నిస్తాను. గత 4 సంవత్సరాలు 3 నెలలుగా మీరు కట్టిన ఇల్లు ఎన్ని? ఇది ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఇల్లు కట్టారు? నేను చెప్తాను 9,000 ఇల్లు పూర్తి చేశారు. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో 12,355 కోట్ల రూపాయలతో 10 లక్షల ఇల్లు కట్టారు. మేము కట్టాం. పట్టణంలో టిట్కోలు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం, 6 లక్షల ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్. ఇది మాకున్న చిత్తశుద్ధి. వాళ్ళు కట్టిందంత 9,000. జగన్ అనే వ్యక్తికి నిజంగా పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకైనా లిటిగేషన్ ఫ్రీ ల్యాండ్ కొని పేదలకు ఇల్లు కట్టలేదని నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా కరకట్ట కమలాసన్ అండి. పేరు కమలాసన్ కన్నా అద్భుతంగా నటిస్తాడు. ఏదో ఇన్నర డబ్బులు లేనట్టు ఏమి లేదు. వాళ్ళ కుటుంబం బిలియనర్స్, అంటే భారతదేశంలోనే ధనవంతులు అతి ధనవంతుల కుటుంబం అయింది. కానీ ఇక్కడ బిల్డప్ ఇస్తాడు, నేను పేదవాడిని నాకేం తెలియదు అంటే ఆయన కూడా అడుగుతాడు. నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే 4 సంవత్సరాలు 2 నెలలుగా మీరు ఏం చేశారు? మీరు ఎందుకు తిట్టుకో ఇల్లు ఎక్కువ కట్టించలేదు? ఎందుకు మీరు జగన్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇక్కడ వద్దు, ఇది లిటిగేషన్ లో ఉంది, వేరే ప్రాంతాల్లో భూసేకరణ చేద్దాం, యుద్ధ ప్రాతిపదికంగా ఇల్లు కట్టిద్దాం, పేద ప్రజలకు ఇల్లు అందజేద్దామని చెప్పలేదు?